బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు దానం నాయందర్ కడియం శ్రీహారి ఈరోజు తెల్లం వెంకట్రావు ఇట్లా కొంతమంది అయితే బయటకు వస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి ఈ ఒక పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఒక యువ యువ ఎమ్మెల్యేగా మీరేం చెప్పదలుచుకున్నారు మిగిలినటువంటి ఈ పరిమా పరిణామాల మీద ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి వెళ్ళి ఆ పార్టీ ద్వారా మనకి మళ్ళీ ఎన్నికైతే బాగుంటుంది ప్రజాస్వామ్యంలో మనకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఒక పార్టీ ప్రతినిధిగా ఉండి ఒకవేళ గెలిచిన వాళ్ళేమో అధికార పక్షంలో ఉంటారు ట్రెజరీ బెంచెస్లో కూర్చుంటారు ఓడిన వాళ్ళేమో అపోజిషన్ బెంచెస్లో కూర్చుంటారు అనేది తీర్పు ఇచ్చినప్పుడు వారి తీర్పును మనం చెరసావించాల్సిన అవసరం ఉన్నది ఎవరైనా పార్టీ మారాలనుకుంటే తప్పకుండా పార్టీకి రాజీనామా చేయాలి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలి వేరే పార్టీకి మీరు పోవచ్చు పోవడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ ఈ పార్టీ తరఫున గెలిచి యాంటీ డిఫెక్షన్ లాకు వ్యతిరేకంగా వెంటనే పార్టీ మారితే స్పీకర్ గారు వారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను ముఖ్యంగా వన్యప్రాణుల విషయంలో మీ నియోజకవర్గం అలాగే ఆసిఫాబాద్ జిల్లాలకు కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నారు మొన్నటికి మొన్న ఒక ఇద్దరు ఏనుగు దాడిలో చనిపోయినటువంటి సందర్భంగా పడుతుంది ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం విన్నవించదలుచుకున్నారు ప్రభుత్వం మొన్న చనిపోయినటువంటి వారి విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తుంది అడవి ఏనుగు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మీదుగా మా నియోజకవర్గం ఫా కాజనాల్ ఫారెస్ట్ డివిజన్లోకి వచ్చి ఇద్దరిని చంపడం జరిగింది ఒక రెండు రోజుల పరిధిలో రెండు రోజుల వ్యవధిలో కనీసం జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి ఒక మంత్రి కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ ఎవ్వరు రాలేదు అంటే ఓట్లు ఇప్పుడే పార్లమెంట్ ఎన్ని ఎన్నికలు ముంగిట్లో కూడా మీరు ప్రజల దగ్గరికి రాలేకపోతే వాటప్పుడైతే మీరు ఎవరు ప్రజలను దేకే పరిస్థితే ఉండదు కాబట్టి మీరు మానవీయ కోణం మర్చిపోయి ఒక బాధ్యత మరిచిపోయి కేవలం రా రాజకీయ ప్రమాణవిధిగా మీరు ఇక్కడుండి స్టేట్మెంట్లు ఇవ్వడంలో అర్థమేముంది అక్కడికి వచ్చి వారికి భరోసా కల్పించి ఆ ఎక్స్గ్రేషియా అమౌంట్ అక్కడక్కడ ఇస్తే ప్రజలకు నమ్మకం కలిగేది కదా రేపు ఈ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వలన ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని నమ్మకం వాళ్ళకి గారికి కలిగి కలిగేది కదా ఎక్కడ ప్రయత్నం చేయలేదండి చీఫ్ వైల్డ్ లైఫ్ వాడ వార్డన్ గారు వచ్చారు ఏదో పాపం తను చూశారు ఎక్స్గ్రేషియా పది లక్షలు ప్రభుత్వం ఈ గతంలో ఇచ్చింది దాన్ని కొనసాగిస్తామని చెప్పి కొత్తగా చెప్పింది ఏం లేదు రేపు మళ్ళీ పెద్ద పులి కానివ్వండి ఇటు వైల్డ్ ఎలిఫెంట్ కానీ మళ్ళీ వారం రోజులు వారం పది రోజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పక్కనే మాకు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి ఛత్తీస్గఢ్లో ఉన్నాయి కాబట్టి తరచుగా జరిగే సమస్య దానికి పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇట్లా మిన్నకుండిపోవడం చీమకు కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దారుణం కాబట్టి తప్పకుండా దీని మీద ఎక్కడైనా ఇప్పటికీ వారం రోజులు గడిచిపోయింది ఇంకనైనా మంత్రి గారు వచ్చి అక్కడ వాళ్ళ వారికి భరోసా కల్పించాలి రాజకీయాలు పక్కన పెట్టాలకు ఎప్పుడు రోజు ఇరవై నాలుగు గంటలు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మనం ఫస్ట్ మనుషులం తర్వాత రాజకీయ నాయకులం మనం మానవత్వం మర్చిపోయి కేవలం ఫక్తు రాజకీయవేత్తగా మాట్లాడితే లాభం లేదు ఫస్ట్ మనుషుల్ని మనుషులుగా చూడడం అలవాటు చేసుకోవాలి ప్రభుత్వ పెద్దల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతిపక్షంగా మేము చేసేది మేము చేస్తాం కానీ ప్రభుత్వం కూడా వారి బాధ్యతను కూడా నిర్వర్తించాలి ప్రభుత్వ బాధ్యత ఇది అటవీ అధిక అధికారుల వైఫల్యం అనేది తక్కు పక్కన పెడదాం ఫస్ట్ కానీ ఈ ప్రభుత్వ బాధ్యతలను కూడా విస్మరించి కనీసం మంత్రులు వారి బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం చాలా దారుణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడుతూ బీజేపీని బొంద పెట్టాలి అనేటువంటి వార్ వర్డ్స్ను చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నాడు అసలు మోడీని నమ్ముకుంటే మనం మోసం పోయినట్టే అన్నటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే అట్లాంటి పరిస్థితి తెలంగాణలో కనబడుతుందో మొత్తం దేశవ్యాప్తంగా కనబడుతుందా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కర్రుగాల్చి పాత పెట్టిన ప్రజలు అవునా మీ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులేమో మీ పార్టీని బొంద కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉన్నది పోతున్నారు ఇవాళ ఇటు రాజీనామా చేయకుండానే పోయి కొండవాళ్ళు కప్పుకుంటారు పోయి సభల వేదికల మీద కూర్చుంటున్నారు ఫస్ట్ మీ ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఎవరిని బొంద ప్రజలు డిసైడ్ చేస్తారు ఓవరాల్గా పదిహేడు ఎంపీలకు ఎన్ని సీట్లు గెలవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా అంచనా అయితే డబుల్ డిజిట్ క్రాస్ చేస్తాం పదికి పైగా సీట్లు గెలవాలనేది మా తలంపు ఉత్తర తెలంగాణలో మూడు సీట్లు అయితే కన్ఫర్మ్డ్ ఇంకొక సీటు గెలిస్తే మాకు ఇదివరకు నిలిపి వచ్చిన సీట్లకు ఇంకో అదనంగా ఇంకొక సీటు రావాలనే ప్రయత్నం చేస్తున్నాం దక్షిణ తెలంగాణలో బాగుంది జేసీఎంసీ పరిధిలో ఉన్న రెండు మూడు సీట్లు కూడా గెలిచే అవకాశం ఉన్నది బ్రహ్మాండమైన వాతావరణం దేశవ్యాప్తంగా రామ్ లహర్ అంటారు మోదీ లహర్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే లహర్ నడుస్తుంది తప్పకుండా ఏ ఈ రాబోయే నెల రోజుల పాటు కార్యకర్తలందరూ ఇప్పుడు మనకు అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం ఇబ్బందులు కలిగిన మాట వాస్తవం దీని నుంచి బయటపడడానికి మనకు ఒక పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక అవకాశం అంది వచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన కార్యకర్తలందరినీ రీఛార్జ్ చేసి కార్యోన్ముఖులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది